టాలీవుడ్లో స్టార్ హీరోస్ తమ ట్యాగ్ మార్చుకుంటున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న తమ ట్యాగ్స్ని అప్డేట్ చేసుకుంటున్నారు. అలా రెబల్ స్టార్గా ఉన్న ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్గా అయిపోయారు. మొన్నటికి మొన్న స్టైలిష్ స్టార్గా పిలువబడిన అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత తన ట్యాగ్ను ఐకాన్ స్టార్గా అప్డేట్ చేసుకున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నిన్నటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్గా కొనసాగిన తారక్ దేవరా మూవీతో మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఇమేజ్ ట్యాగ్ను సంపాదించుకున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తన ఇమేజ్ ట్యాగ్ను అఫీషియల్గా మార్చుకుని అనౌన్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరికీ సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ధ్రువ. రంగస్థలం సినిమాలతో స్టార్ స్టేటస్ను అందుకున్న చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వేడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ రామ్ చరణ్ని అభిమానించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఫ్యాన్స్ చరణ్ని గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. అప్పటి వరకు టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ఇండియాను దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. అక్కడి దర్శకులు, నిర్మాణ సంస్థలు సైతం చరణ్పై ప్రశంసలు కురిపించాయి. దీంతో చరణ్ను అందరూ మెగా పవర్ స్టార్ అనడం మానేశారు. ఆయన స్థాయి, క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరగడంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ పేరుతోనే పిలుస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అదే ట్యాగ్ని రామ్ చరణ్ అఫీషియల్గా తన సినిమాకి మార్చుకున్నాడు. బుచ్చుబాబుతో చరణ్ చేస్తున్న RC16 సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్తో రాబోతున్నాడు. తాజాగా జరిగిన RC16 పూజా కార్యక్రమాలకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలోనే రామ్ చరణ్ పేరును గ్లోబల్ స్టార్ ట్యాగ్తో ప్రజెంట్ చేశారు. ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్కి మెగా పవర్ స్టార్ ట్యాగ్ కన్నా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సరిగ్గా సూట్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీ పూజా కార్యక్రమం ఇటీవల గ్రాండ్గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు, రామ్ చరణ్తో పాటు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ మూవీ రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగనుంది. సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారు. అతని స్లాంగ్ నుంచి గెటప్ వరకు అంతా కొత్తగా ఉండబోతోంది. కాగా కథకి అనుగుణంగా ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ తన ఆన్ స్క్రీన్ ఇమేజ్ ట్యాగ్స్ను మార్చుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ ఇమేజ్ ట్యాగ్స్కు తగ్గట్టుగానే సినిమా ఫలితాలు కూడా వరల్డ్ వైడ్ గ్రాండ్గా ఉండాలని అభిమానులు కోరుకుంటూ చరణ్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.